నా పేరు యాదగోడు. చూసారా బిగ్ బాస్? చూసారా రోజు? చూస్తున్నాం మేడం, రోజు చూస్తున్నాం. అంటే ఎట్లా అనిపిస్తుంది రైతు బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పే ప్రశాంత్ ఇప్పుడు అంత పెద్ద బిగ్ బాస్ షోలు ఉండు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఊరు వాళ్ళందరూ? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా, ఒక రైతు బిడ్డ మా ఊళ్ళకి దూరించినాం కాబట్టి అది హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు హౌస్ బాక్సింగ్ ఏమైంది అయింది కదా రాత్రి, దాన్ని కూడా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. మంచి ఆట ఆడుతుండ్రు, మంచిగా ఉన్నాడు, ఇప్పటికైతే బాగానే ఉంది. మొన్నటిదాకా మొత్తం సైడ్ కేసేసారు కదా ఆయనని పట్టించుకోకుండా, అందరు కలిసి టార్గెట్ చేసారు కదా, ఇంకా దానికి మీరేమంటారు? వాళ్ళు కావాలని చేసిరా ఎట్లా చేసిరో తెలియదు. ఒకసారి వచ్చారు, జాగాలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, భూములు ఎక్కువ ఉన్నాయి, బెంచి కాళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నారు. ఏం లేదు, 6 ఎకరాలు జాగా కానీ ఎక్కువ లేదు. మా ఇంటి పక్క పంటే వాళ్ళు ఇల్లు, ఒక ట్రాక్టర్ ఉంటుంది రైతు బిడ్డ కాబట్టి ట్రాక్టర్ ఉండవలసిందే, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కాబట్టి 6 ఎకరాలు జాగా ఉండవలసిందే. సంపాదించుకుని కష్టపడుతున్నారు తప్ప, కానీ వాళ్ళు ఏదో చేసిరు, వాళ్ళు ఆల్రెడీ బైకాడ్ అయినట్టే ఉన్నారు వాళ్ళు విమర్శ చేసిన వాళ్ళు. కానీ రైతు బిడ్డ రైతు బిడ్డనే కష్టపడి, చాలా కష్టపడి ముందుకు వస్తుండ్రు. ఇప్పటికి భగవంతుని పుణ్యాన్ని మంచిగా వస్తున్నాయని అనుకుంటున్నాను. ఓట్లు వేస్తారా మళ్ళీ మీరు? రోజు వేస్తాం, రోజు వేస్తూనే ఉన్నాం కదా, కంపల్సరీ 100% వేస్తారు. మరి ఎట్లా అనిపిస్తుంది ఇంకా అంత పెద్ద క్యాప్టెన్ అయిండు, బిగ్ బాస్ షోలకు పోయిండు, ఎట్లా ఇప్పుడు ఈ గేమ్ పరంగా అయితే మేము అందరం చూస్తున్నాము, ఆయన వ్యక్తిగతంగా ఎట్లుంటుండే అంటే దోస్తులతో కానీ మీతో కానీ ఎట్లుంటుండే, వ్యవసాయం కూడా ఎట్లా చేస్తుంది? మంచి ఫ్రెండ్ లాగా మాకు బయటకు వచ్చిన, నేను తాత అయితే ఆయనకు ఏం తాతయ్య బాగున్నావా అని మాట్లాడిచ్చేది, ఎక్కడ పోతున్నా తాతయ్య అంటే బయట దగ్గర పోతున్నా. కాకపోతే కొన్ని మీడియాలు తీసిన కొన్ని రోజులు అది తీస్తే కొన్ని సక్సెస్ కాలేదు, పేలేదు అలా కూడా కదేంది. ఫాలోయింగ్ ఎక్కువ వేయండు హైదరాబాద్ కానీ అడిగి కానీ అందరు ఆయన సహకరించారు, దాంతో బిగ్ బాస్లో ఛాన్స్ దొరికిందని మేము అనుకుంటున్నాం. ఇంకా చెప్పమంటే ఏం చెప్తావు పల్లె ప్రశాంత్ గురించి ఒక మాట చెప్పమంటే? మంచి విన్నర్, ఆయన విన్ అవుతాడు అంటున్నారు కదా, కంపల్సరీ 100% విన్ను. ఆయనకు ఉన్నదిగా టాలెంట్ చేస్తాడు, కాకపోతే అమాయకత్వం చూసి ఒక రైతు బిడ్డ పల్లెటూరు వచ్చింది కాబట్టి కొంచెం ఆగమాగం చేస్తారు. వాళ్ళేమో యాంకర్స్ ఆల్రెడీ ఓ సినిమాలు నటించిన వాళ్ళు వాళ్ళు విన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు ఎక్కువ చేస్తారు. మేము పల్లెటూరులో ఎట్టుంటాం, ఇట్లా ఉంటాం, లుంగి కట్టుకొని అయిన కట్టుకొని ఇదే మేము మాదిరిగా ఉంటాము. మీరు వస్తే ఆత్మీయంగా మాట్లాడతాం, అంతే. వేరే లో గుట్లు కొన్ని మాకు తెలియదు కదా, మేము వాళ్ళేమో లో గుట్లు తెలుసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు, మేమేమో ఓపెనర్గా మాట్లాడేవాళ్ళం పల్లెటూరు. దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది పెడతారేమో తెలియదు, కానీ మా ప్రశాంత్ అయితే విన్ అవుతాడు. మీ అదే కోరిక, మా ఆశీర్వాదంగా ఉండదు, మా ఓటు కూడా వేస్తూ ఉంటాం.